ఈ మధ్య టాలీవుడ్లో పాన్ ఇండియా మూవీల జోరు కొనసాగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనోజ్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు ఆ మూవీ విశేషాలు తెలుసుకునే ముందు ఒక్కసారి మనోజ్ కెరీర్ ఎలా సాగిందో చూద్దాం మనోజ్ రెండు వేల నాలుగులో దొంగ దొంగది సినిమాతో వెండి తెరకి అయ్యారు తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఐదులో పొలిటికల్ రోడీ శ్రీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆ తర్వాత మనోజ్ వరుసగా రాజుభాయ్ నేను మీకు తెలుసా ప్రయాణం బిందాస్ వేదం జుమ్మంది నాదం మిస్టర్ నూకయ్య ఊకొడతారా ఉలిక్కి పడతారా పోటుగాడు పాండవులు పాండవులు తుమ్మిద కరెంటు తీగ దొంగాట శౌర్య అటాక్ గుంటూరోడు ఒక్కడు మిగిలాడు సినిమాలో నటించాడు రెండు వేల ఐదు నుంచి మనోజ్ పదిహేడు సినిమాలు నటించాడు వాటిలో ఏడు సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు అదేవిధంగా మూడు సినిమాలు పర్వాలేదు అనిపించాయి ఇదిలా ఉంటే వైవాహికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమాతో మనోజ్ రీఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమా థ్రిల్లర్గా తెరెక్కుతుంది ఇందులో భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు విలక్షణ నటుడు సముద్ర కని కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ చిత్రాన్ని ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో నిర్మలా దేవి మంచి విష్ణు నిర్మిస్తున్నారు అయితే మనోజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు మంచి ప్రజాదరణ అందుకున్నాయి మరి పాన్ ఇండియా సినిమాతో మనోజ్ సంచలనం సృష్టిస్తాడని మనోజ్ మళ్లీ తన స్టార్డమ్ తిరిగి అందుకుంటాడని ఆశిద్దాం